యాడికి పట్టణంలో 7 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో యాడికిలోని 3 ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతాలలో 3 రోజుల నుంచి ఎస్ఐలు మల్లికార్జున్ రెడ్డి, ప్రదీప్ కుమార్ మరియు కాజా హుస్సేన్ అక్కడే డ్యూటీ చేస్తూ పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. యాడికి ప్రాంతంలో కేసులు ఎక్కువ రావడంతో ఆ ప్రాంతానికి డిఎస్పీ శ్రీనివాసులు వెళ్లి అక్కడ డ్యూటీ చేసే పోలీస్ సిబ్బందికి N95 మాస్కులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా తాడిపత్రి డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ కంటోన్మెంట్ జోన్లలో ఉండే ప్రజలను కేవలం ఇళ్లకే పరిమితం చేయడం జరిగింది. పోలీసులందరూ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా ప్రజలు కూడా తమ బాధ్యత ఎవరు బయటికి ఎవరు రాకకుండా ఒకవేళ వస్తే తప్పకుండా ముఖానికి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ముఖ్యంగా 26 తారీఖు వరకు కూడా యాడికిలో అన్ని టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ రావడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం 26 తర్వాత 1/1 పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కానీ ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మెడికల్ టీమ్ పోలీసు అంతా మేమంతా కూడా కష్టపడి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేయాలి. కొన్ని రోజులు బయట అనవసరంగా తిరగొద్దండి. ముఖ్యంగా బయట ఏదైనా అవసరం ఉండి వచ్చినా కానీ మాస్క్ వేసుకోవాలా, శానిటైజర్స్ వాడాలా, తర్వాత ఎక్కడ పోయినా కానీ సామాజిక దూరం పక్క పాటించాలి. కాబట్టి ఇవన్నీ కూడా మేము దగ్గర ఉండి అన్ని పోలీసులు పనిచేయించలేదు. ముఖ్యంగా బ్యాంకుల దగ్గర కానీ తర్వాత బయట ఎక్కడ ఉన్నప్పుడు తర్వాత ఈ దూరం ఉండటం లేదు, గ్యాప్ మెయింటైన్ చేయట్లేదు. అన్ని చోట్ల పోలీసులు చెప్పాలని కాదు, ప్రజలు కూడా అది సామాజిక బాధ్యత రావాలా. కానీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే 5 పాజిటివ్ కేసులు వస్తాయి. ఇక్కడ ఒక 2 డెత్స్ కూడా అయినాయి. కర్నూలులో ఒక ఆమె చనిపోయింది, లక్ష్మీదేవి. అనంతపురం హాస్పిటల్లో ఒక ఆయన వెంకటేశ్వర చనిపోయాడు. కాబట్టి సోర్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు మెడికల్ టీము. దాన్ని బట్టి 60 ఇయర్స్ అబో ఉండేవాళ్ళు, 10 ఇయర్స్ బిలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అనవసరంగా మొత్తం బయట తిరుగుద్దని మేము చెప్తున్నాము. పోలీస్ తరపు నుంచి రెడ్ జోన్లో ప్రకటించిన తర్వాత కూడా మేము ఎవరిని తెలియకుండా చేస్తున్నాము. అత్యవసర